తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను అమలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉప ఎన్నికలకు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఈరోజు సిరిసిల్ల డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ సభ్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, తెచ్చిన నిధులపై ఎంపీని పొన్నం ప్రశ్నించారు. అనంతరం ఈ నెల 9న ప్రారంభించనున్న తన పాదయాత్ర వివరాలను వెల్లడించారు. సిరిసిల్లా పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా మా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకత్వం అందరినీ కూడా ఇలా చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా 75 సంవత్సరాల స్వాతంత్రము దానికంటే ముందు స్వాతంత్రం రావడానికి జరిగినటువంటి పోరాటము చరిత్ర యొక్క అంశాలను ఈనాటి ప్రభుత్వము ఆ వేడుకలు జరుపుతున్నప్పటికీ వాస్తవిక చరిత్రను మభ్యపెట్టే విధంగా వారి యొక్క ప్రభుత్వ వ్యవహారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్వతంత్రోద్యమంలో పాల్గొంది, స్వతంత్రాన్ని సాధించింది, ఏ విధంగా త్యాగాలు చేసింది అంశాలను ఈ తరానికి చెప్తూనే 75 సంవత్సరాల భారత చరిత్రలో తొలి ప్రధానిగా నెహ్రూ గారు ఒక ముందస్తు చూపుతోటి ఆనాడు చేపట్టినటువంటి పంచవర్ష ప్రణాళిక ద్వారా వ్యవసాయక విప్లవం కావచ్చు, పారిశ్రామిక విప్లవం కావచ్చు, విద్యా వైద్య రంగంలో చేపట్టినటువంటి అనేకమైనటువంటి అంశాల కారణంగానే ఆనాడు తినడానికి తిండి లేక చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఇలా లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఎగుమతి చేసుకునేటువంటి ఒక స్థాయికి ఎదిగినాం. బహుళ సార్థక ప్రాజెక్టులు కట్టుకున్నాము, అనేకమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నాం, అనేకమైనటువంటి విద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం, వైద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇప్పుడు వాటన్నింటిని కూడా మభ్యపెట్టి వాటికి సంబంధించినటువంటి మొత్తం 75 సంవత్సరాలకు ఒక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అనేటువంటి విధంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇవాళ నెహ్రూ గారి ముందు చూపు లేనట్టయితే ఇవాళ భారతదేశ నిర్మాణం ఏ విధంగా ఉండేది కాదు. ఆ విధంగా నెహ్రూ గారి చరిత్ర, దాని తదుపరి ఉక్కు మహిళగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు పేదల గురించి ఆలోచన చేసి దళితులకు భూమి ఇవ్వడం కావచ్చు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం కావచ్చు, గరీబీ హఠావ కావచ్చు, రాజభరణాలు రద్దు కావచ్చు, బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు చేపట్టినటువంటి ఇందిరాగాంధీ గారు. దాని తదుపరి ఎలా మనం ఇంత సాంకేతికంగా ఎదిగినాం, భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడతా ఉందంటే 5G కూడా ఇలా మనం తీయగలుగుతున్నామంటే ఆనాడు శాన్ పెట్రోలు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు, ప్రధానమంత్రిగా 21వ శతాబ్దంలో తీసుకుపోవాలని తన కన్న కలలు ఇలా పూర్తి అవుతా ఉన్నాయంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రధానమంత్రి సాంకేతిక విప్లవం. దాని తదుపరి మన పివి నరసింహారావు గారు, మనం కరీంనగర్ బొద్దుబిడ్డ, దాని మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే కూడా భారతదేశానికి ఆర్థిక మాంద్యం రాకుండా ఉండే విధంగా ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి కారణంగా ఇలా భారతదేశం ఈ విధంగా నిలదొక్కగలుగుతున్నటువంటి మాట ఈనాటి ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈనాటి తరానికి ఈ అంశాలన్నీ వివరిస్తూ గత 8 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదు, 15 లక్షల రూపాయల ఖాతాలు వేస్తాము, లేకపోతే మొత్తంగా ఇక్కడ ఉండబడేటువంటి ప్రజల యొక్క జీవితాలను బాగుపరుస్తాం, 56 ఇంచుల చాచన్న ప్రధానమంత్రి పెట్రోల్ డీజిల్ గ్యాస్ జిఎస్టీల పేరు మీద ప్రతి కుటుంబం నుంచి 15 లక్షల రూపాయలు గుంజుకున్నది, ఇలా ట్యాక్సుల పేరు మీద 15 లక్షలు వేస్తానన్న నరేంద్ర మోడీ ప్రతి కుటుంబం నుంచి 15 లక్షల రూపాయల ట్యాక్స్ గుంజుకున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. ఆయనేమో ప్రధానమంత్రి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఐఐటీలు ఐఐఎంలు పెడితే ఇలా దేశంలో 100 కంపెనీల సీఓలు, ప్రపంచంలో 100 కంపెనీల సీఓలు మనలో ఉన్నారంటే ఆ గొప్పతనం ఆయనదైతే, ఈయన 100 కంపెనీలను అమ్మేసే విధంగా ఆదాని అంబానికి ఇవ్వడానికి మాత్రమే ప్రధానమంత్రి అయినట్టుగా ఇవాళ ఆయన వ్యవహారం నడుస్తున్నటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా ఈ యాత్రలో ఉపయోగించుకుంటాం. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు, మనం ఉదాహరణ సిరిసిల్ల తీసుకున్నా, అప్పర్ మానేరు తీసుకున్నా, సిరిసిల్ల తీసుకున్నా, వేములవాడ దేవాలయానికి ఇచ్చిన హామీ తీసుకున్నా, ముంపు గ్రామాలను తీసుకున్నా, ఈ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక హామీలు కూడా అమలు చేయనటువంటి అంశాన్ని ప్రజలతో చర్చిస్తాం. ఇలా సిరిసిల్ల చేనేత కార్మికవర్గం అన్ని వాళ్ళ లూమ్స్ అన్నీ అమ్ముకొని పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వారికి చేతులిచ్చేటువంటి ఆలోచన చేస్తలేదు ఈ ప్రభుత్వం. కానీ ఇంకా పైగా వాళ్ళు పటాకులు కాల్చుకొని పాలాభిషేకాలు చేసుకుంటూ సిగ్గుండాలి, బతకడానికి అవకాశం ఉండే విధంగా నేతన్నలకు ఏం చేస్తుందో ప్రభుత్వం చెప్పాలి.
ఏదో పాలు ఇచ్చారు బతుకమ్మ చీరలు నేర్పించడం కాబట్టి పది మందికి లాభం జరిగింది కాబట్టి గొప్ప రైతురాలు అనుకుంటే తప్పు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. మీరు ఒక పూట ఇంటికి వెళ్ళి భోజనానికి పెద్ద డైనింగ్ టేబుల్ పెట్టిన తర్వాత చేపలు రొయ్యలు పులుసులు పెట్టిన తర్వాత ఇయ్యాల వరకు ఏం మారలే. మీరు ఇచ్చిన హామీలు ఏం మారలే. ఒక క్లస్టర్ రాలే. చేనేత కార్మిక వర్గానికి ఏం జరగలేనటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చేనేత వర్గాలతో చర్చ చేస్తాం. ముందుకు వచ్చే ముప్పు గ్రామాలతో చర్చ చేస్తాం. పక్కన వచ్చే అదనం టీఎంసీ పేరు గంగాధర పోయినపల్లి మండలాల్లో రైతుల భూములు గుచ్చుకుంటున్నది మాట్లాడతాం. ఇవన్నిటి మీద ప్రజలతోటి మమేకమై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమం చేస్తాం. తద్వారా రేపు భవిష్యత్తులో కరీంనగర్ లోక్సభ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 38 మండలాలు 7 మున్సిపాలిటీలు కరీంనగర్ కార్పొరేషన్తో సహా కాంగ్రెస్ గెలవడం ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే ఆలోచనతో ఇవాళ మా యొక్క యాత్ర 7 నియోజకవర్గాలు 3 జిల్లాలు 14 మండలాలు 70 గ్రామాల మీదుగా ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. దీనికి అందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ప్రభుత్వ దృష్టికి సమస్య తేవడానికి ఈ యాత్రలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. అటు విఆర్ఏలు కావచ్చు, ఇటు నేతన్నాలు కావచ్చు, అటు సెస్ కార్మికులు కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యాత్రలో కూడా భాగస్వాములై ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మాతో కలిసి నడవాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. దురదృష్టం, జీవితంలో ఇంత పెద్ద అధికారం సిమ్సలకు రాదు. ముఖ్యమంత్రి కొడుకే ఇక్కడ కట్టడాలు సిమెంట్ కట్టడాలు బాగా కడతా ఉండొచ్చు, వాటి వెనుక ఉన్నటువంటి అవినీతి ఎంతో కూడా ఇక్కడ ప్రజలకు చెప్తాం తప్పకుండా. బాత్రూముల కంపు ఇంకా కొడుతూ ఉన్నది ఆ విధమైనటువంటి పరిస్థితులలో. దాంతోపాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యుడు, ఇలా కేంద్రం నుంచి చేనేత వర్గం మీద జిఎస్టీ పన్నులు పడతా ఉన్నాయి, లేదా చేనేతకు సంబంధించినటువంటి క్లస్టర్ ఆనాడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ దాకా తీసుకుపోయి బడ్జెట్లో పెట్టేటువంటి సందర్భంగా ఉన్నటువంటి ఈ క్లస్టర్ స్టేజ్ను ఇప్పటి వరకు తీసుకురాకపోవడం ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు అసమర్థత. సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత వర్గం కావచ్చు, లోక్సభ నియోజకవర్గంలో రైతులు అదనపు తూకంతో ఇతరత్ర ఇబ్బందులు పడితే కూడా ఎన్నడూ పట్టించుకోకుండా ఒక భాగ్యనగర్ టెంపుల్ చుట్టూ తిరిగితే నేను బాగుంటా అనుకునేటువంటి పరిస్థితులు, లేదా ఒక జోకర్గా మారిపోయిన పొద్దు నుంచి ఇప్పటి వరకు కనీసం 100-200 సార్లు కేసీఆర్ను జైల్లో పెడతాం, కేసీఆర్ అవినీతి పరుడు అనేటువంటి ఒక జోకర్గా మారిపోయింది తప్ప ఇక్కడి వరకు ఏం లేదు. ఇంకొకటి కూడా ఇలా జనరల్గా ఉప ఎన్నిక ఎవరైనా చనిపోతే రావాలి, కానీ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని చంపి ఉప ఎన్నికల పేరుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు. ఇది చాలా దురదృష్టకరం. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేటువంటి వీళ్ళు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ వాస్తవంగా ఎవరైనా చనిపోతే ఉప ఎన్నిక రావాల్సిన ఉప ఎన్నికకు వీళ్ళే రాజీనామా చేయించి ప్రజాస్వామ్యాన్ని కూలి చేయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇంకా చాలా ఉప ఎన్నికలని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా పార్లమెంటు సభ్యులను అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉప ఎన్నికల ద్వారా మీరు ఏదో రాజకీయ బలాన్ని తెలంగాణలో సాధించాలనుకోవడం తప్పుడు చర్య అని అడుగుతా ఉన్నాం అంటున్నాం. ఇవాళ మీరు తెలంగాణ విభజన హామీలు అమలు చేయండి, తెలంగాణ రైతాంగానికి తెలంగాణ నేతన్నలకు తెలంగాణ పారిశ్రామిక వర్గానికి సాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా కేంద్రంలో అధికారంలో 8 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఒక విభజన హామీ అమలు చేయలే, తెలంగాణ ప్రాంతానికి న్యాయ పైస ఇయ్యలే. పోగా తెలంగాణ ఏర్పడ్డ మరుక్షణం 48 గంటలల్లా ఆర్డినెన్స్ చేసి సీలేరు ప్రాజెక్టును అదేవిధంగా 8 మండలాలు గుర్తుకుపోయినటువంటి భారతీయ జనతా పార్టీ ఆడికే పరిమితం కాలే. తెలంగాణ ఏర్పాటు పట్ల నరేంద్ర మోడీ గారితో సహా అమిత్ షా పార్లమెంట్లో బిడ్డ బతికింది తల్లి చచ్చిపోయిందని చెప్తున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలంగాణను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని బీజేపీకి అడుగుతారని అడుగుతా ఉన్నాం. అందుకే మీకు 108 సీట్లలో డిపాజిట్ రాలే 2018 ఏదో ఇక్కడ హిందువాళ్ళు బుద్ధగాలంటే ఇక్కడ గెలిచిన పార్లమెంట్ సభ్యుడు కవిత నూడగొట్టాలని నిజామాబాద్లో గెలిచిన పార్లమెంట్ సభ్యుడు అక్కడ గొండలు లంబాడుల యొక్క ఈ పంచాయతీల గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు అక్కడ స్థానిక పరిస్థితుల్లో గెలిస్తే ఆ బలుపును చూసుకొని ఆ వాపును చూసుకొని బలుపు అనుకుంటారు వీళ్ళు. ఇలా ఏం చేశారు మీ నియోజకవర్గాల్లో పసుపు పొడి తెచ్చిండు ఆయన, ఇక్కడ మీరేం టెక్స్టైల్ రంగంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ తెచ్చినవా, మీరు చేసిన పనేది ఒక మతతత్వమైనటువంటి అంశాలను ప్రేరేపించడం ద్వారా రాజ్యం తీసుకోవాలనుకుంటా ఉన్నారు, ఉప ఎన్నికల దేవాలయం ద్వారా తీసుకోవాలనుకుంటున్నారు, ఇది నడవదు అనేటువంటి మాటనే ప్రజలను చైతన్యపరచడానికి ఈ యాత్రను ఉపయోగించుకుంటాం. ఈ యాత్రల తప్పకుండా అందరూ భాగస్వాములై ఓ యాత్ర యొక్క విజయవంతానికి భాగస్వామ్యానికి అందరు రావాల్సిందే ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రారంభమవుతా ఉంది. సిరిసిల్ల ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడు ప్రతి ఇంటిని తట్టి ఈ యొక్క యాత్ర గురించి తెలియజేసి వాళ్ళని భాగస్వాములు చేసేటువంటి అంశం తీసుకోవడానికి వీళ్ళందరినీ కూడా పర్సనల్ రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగిందనే మాట కూడా సందర్భంగా